ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అభివృద్ధి సంచాలకులు రామాంజనేయులు ఐఏఎస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తెలుగు సాహితీ సవ్యసాచి శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అట్లూరి ఉత్తమచంద్ గారు నేవీ కమాండర్, రఘురామ కృష్ణరాజు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త, దిగ్దర్శకులు శ్రీ కోవెలమూడి రాఘవేంద్రరావు గారు, తెలుగు నేల నుండి ఇందరు అతిరథ మహారాజులందరూ 21వ మహాసభల ప్రారంభోత్సవ వేదిక మీద ఆసీనులైనటువంటి ఈ మహాసభల ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసే ముందు తిరువెన్నెల సీతారామశాస్త్రి గారిని, అలాగే తానా తదుపరి అధ్యక్షులు సతీష్ వేమన గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. తానా మహాసభలు జరిగినప్పుడు తానాకి ఆనాటి అధ్యక్షులు డాక్టర్ రాఘవేంద్ర ప్రసాద్ సూదనగుంట గారు. ఈ మహాసభల ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని రాఘవేంద్ర ప్రసాద్ గారితో ప్రారంభిస్తూ, రాఘవేంద్ర ప్రసాద్ గారికి తోడుగా ఈ 40 ఏళ్ల తానా పురోగతికి తమ నాయకత్వ పటిమితో వన్నె తెచ్చినటువంటి పూర్వ అధ్యక్షులు బండ్ల హనుమయ్య గారిని, గోగినేని శ్రీనివాస్ గారు, ఉప్పుటూరి సుబ్బారావు గారు, సతీష్ వేమన గారు, కామినేని శ్రీనివాస్ గారు, డాక్టర్ కూర్మనాథ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి విశిష్ట అతిథులందరూ, ఇప్పుడే వచ్చారు ప్రసాద్ కాకరాల గారు, పూర్వ అధ్యక్షులు, తానా పూర్వ అధ్యక్షులు. సార్ ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. మెడికల్ కౌన్సిల్ అధ్యక్షులు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సార్, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్. సినీ నిర్మాత ఎంఎల్ కుమార్ చౌదరి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కాకినాడ సీపోర్ట్స్ చైర్మన్ కేవీ రావు గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సెయింట్ లూయిస్ లో జరుగుతున్నటువంటి ఈ మహాసభల ప్రాశస్త్యాన్ని స్టేట్ ఆఫ్ మిజోరీ రాబర్ట్ కానియో, స్టేట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెయింట్ పీటర్స్ మిజోరీ, ఆన్ టు ద డయాస్. శ్రీనయ్య గారు, మిమ్మల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. మీరు సభలో శ్రీ నర్సెట్టి ఇన్నయ్య గారు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను సార్.
ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్ గారు. అలాగే తానా బాలల సాహితీ పోటీలు, బాలల సాహిత్యానికి సంబంధించినటువంటి పోటీలు నిర్వహించింది భారతదేశంలో. వాటిలో 4 బాలల సాహిత్యానికి సంబంధించినటువంటి 4 పుస్తకాలని ఆవిష్కరించవలసిందిగా, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో ఆవిష్కరింపజేయవలసిందిగా డాక్టర్ జంపాల్ చౌదరి గారిని అభ్యర్థిస్తున్నాను. అలాగే